ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా అట్లా చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. నిజం అసలు మా హౌసెస్ అనేటివి డిస్టర్బెన్స్ లేదు అసలు, యాక్చువల్ గా ఒక్క డిస్టర్బెన్స్ కూడా లేదు, ఒక్క హౌస్ కూడా డిస్టర్బెన్స్ లేదు సార్. అయినా అసలు మీరు చూడకుండానే బఫర్ జోన్ అని చెప్పి ఫెడరల్ జోన్ అని చెప్పి ఎట్లా ఎలా డిసైడ్ చేశారు సార్ మీరు? అట్లా మా జోన్ వచ్చి చూడండి ఒకసారి మీరు అసలు ఏం డిస్టర్బెన్స్ ఉందో. ఒక్కసారి కూడా వాటర్ రాలేదు మా కాలేజీకి. హరిశన్న రావు నమస్కారం సార్. మేము ఒక 2-3 మంత్స్ నుంచి